नमस्ते वेलकम टू रैपिड न्यूज़ तेलंगाणा रैतुल पट्ल प्रजल पट्ल केंद्रं चिरचूपु चूस्तुंदनि वरी धान्यं कोनुगोलु नीति वाटल खरारु विभजन चट्टंलोनि इतर हामील अमलुपै ఢిల్లీ సర్కార్‌తో అమితుమి తేల్చుకుంటామని హస్తానికి వెళ్ళిన సీఎం కేసీఆర్ అనూహ్య రీతిలో ఎవర్ని కలవకుండానే హైదరాబాద్కి వచ్చారు. వరి పంట విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించిన ఆయనకు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే ఊహించిన విధంగా యోమాని రాజకీయ లబ్ధి కోసం వాడుకునేలా తెలంగాణ బియ్యంపై కేంద్రం ఇప్పటికే చెప్తున్న క్లారిటీలతో బీజేపీని ఇరుకున పెట్టేలా గులాబీ బాస్ పెద్ద పథకమే రచించినట్లు తెలుస్తుంది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ మాట్లాడారు. నిత్యావసరాల పంపిణీ, వరద బాధిత కుటుంబాలకు అదనంగా 2000 రూపాయల పంపిణీ జరుగుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు. దాదాపు 95,000 కుటుంబాలకు వరదలకు ప్రభావితమయ్యాయని, ప్రభుత్వం ఇస్తున్న సహాయం పూర్తిగా వారికి అందాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అనేక మంది బాధితులు గూడు కోల్పోయి నిరాశ్రులయ్యారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ సహాయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జల విలయం జనజీవితాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తుందో కడప జిల్లాలోని తోగురుపేట, ఎగుమందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుందన్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా కూలిన ఇళ్లు, ఇసుక మేట్లు వేసిన పొలాలే కనిపిస్తున్నాయన్న. పలు గ్రామాలు ఇప్పటికే విద్యుత్ పునరుద్ధరించలేదని, ఇక్కడ ప్రజలంతా చీకట్లో బతుకుతున్నారన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్పొరేటర్లు రౌడీలు, గుండాలా వ్యవహరించారని ఆరోపించారు. గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తామని ఎలా అనుకుంటున్నారని విమర్శించారు. ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా హైదరాబాద్ సీపీని ఆదేశించారు. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరిస్తున్నారని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో సమైక్య పాలనను మించి అవినీతి రాజ్యమేలుతుందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి నియంత్రణ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలో వెళ్లి నిలదీయాలని కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్న చంద్రబాబు జగన్ సర్కార్పై తీవ్రంగా మండిపడ్డారు. బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని దుయ్యబట్టారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంపెనీలు తీస్తే వైసీపీ నేతలు దందాలు చేసి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే నిజామాబాద్కు ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీల సంఘం నుంచి కోటగిరి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాసరావు నామినేషన్ తిరస్కరణకు గురవడంతో కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తుంది. ఏపీలోని అన్ని సినిమా థియేటర్లను ఆన్లైన్ టికెట్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం చట్టం చేసింది. ఏపీ సినిమాస్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్లును మంత్రిసభలో ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ ప్రభుత్వ సంస్థ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. సినిమాల పేరుతో పేద మధ్యతరగతి వాళ్ళ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. లోకేష్కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కోవిడ్ కారణంగా చనిపోయిన కార్యకర్తలు, స్థానిక ఇళ్లకు వెళ్లిన లోకేష్ పరామర్శించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలతో మాటామంతి నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజల అవస్థలపై జనంతో చర్చించారు. సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేసే వరకు కేసీఆర్ను వెంటాడతామని హెచ్చరించారు. కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగోలేకనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్నారు. ఢిల్లీపై కేసీఆర్ ఏమాత్రం యుద్ధం చేశాడో గతంలో చూశామన్నారు. పంజాబ్ రైతులే రైతులా అని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రైతులకు ఆర్థిక సహాయం చేస్తారా చేయరంటూ డీకే అరుణ నిలదీశారు. వరద బాధితుల పరామర్శకు వెళ్లిన మంత్రి మేకతోటి గౌతమ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా నెల్లూరు అతలకుతలమైంది. వరదలు వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చారంటూ మేకతోటిని స్థానికులు నిలదీశారు. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు తమకు కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు ఇస్తారు తప్ప నెరవేర్చింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు బాగున్నాయన్నారు సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రైతులకు భరోసా కల్పిస్తున్నాయన్నారు. రైతన్న సినిమా ప్రమోషన్లో భాగంగా మహబూబ్ నగర్ వెళ్లిన నారాయణమూర్తిని రైతన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో శివశంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శివశంకర్ మాస్టర్ కొడుకు మినహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారని తెలుస్తుంది. శివశంకర్ మాస్టర్ కరోనా చికిత్సకు ఎక్కువ మొత్తం ఖర్చు అవుతూ ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఇండస్ట్రీ నుంచి ఆర్థిక సహాయం అందుతుందని శివశంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ వైఎస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. గత రెండు రోజులుగా వాయిదా పడిన ఎన్నికను హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ అధికారులు నిర్వహించారు. టీడీపీ ఎంపీ కేసు నిర్ణయాన్ని ఆధ్వర్యంలో ఆ పార్టీ సభ్యులు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో ఆర్ఓ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నిక వివరాలను ఎస్ఈసీ హైకోర్టుకు అందజేసింది. ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్ వైస్ చైర్మన్గా ఎన్నికైన వారి పేర్లను అధికారులు బయటపెట్టలేదు. జీహెచ్ఎంసీ ఆఫీసుపై దాడి కేసులో బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ లోపలికి అక్రమంగా ప్రవేశించడంతో పాటు న్యూసెన్స్ చేయడం, ప్రజా ఆస్తులకు నష్టం చేశారని పోలీసుకు బల్దియా సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేసినట్లు సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. సిసి ఫుటేజ్ పరిశీలించి అనంతరం బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా టీడీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మహిళా కార్యకర్తలు ర్యాలీకి వెళ్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ర్యాలీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంగళపూరి అనిత, అయ్యన్నభద్రుడు సతీమణి పద్మావతి పాల్గొన్నారు. అమరావతిలో ఈ నెల 26వ తేదీన రాజధాని రైతుల పాదయాత్రలో జనసేన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో రాజధాని రైతులు పీఎస్సీ చైర్మన్ ఆదిండ్ల మనోహర్ కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం వద్ద యూనివర్సిటీ పరిశోధన విద్యార్థులతో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ ఐఏపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కాగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా యువతకు భరోసా ఇచ్చేందుకు తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు తమ సందేశాలను నివృత్తి చేసుకుని కోరగా నిరుద్యోగులు తమ సమస్యను వివరించారు. సొంత జిల్లా ప్రజలు వరదల్లో చిక్కున్నప్పటికీ సీఎం జగన్ పట్టించుకోకపోవడం దారుణమని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోకుండా హెలికాప్టర్లో తిరిగితే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో మండలానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా పంపిన జగన్ విపత్తుల సమయంలో ఇన్ఛార్జీలు ఎందుకు నియమించలేదని, కష్టంలో ఉన్న ప్రజలకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి తన ఔదర్యాన్ని చాటుకున్నాడు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రొద్దుటూరు ప్రజలకు తన సొంత నిధులు 8 లక్షల రూపాయలతో 200 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తుఫాను కారణంగా మైలవరం డ్యాం నుంచి పెననదికి నీరు వదలడంతో సమీపంలో గ్రామాల్లో నీరు చేరడంతో ఇబ్బందికి గురైన ప్రజలను ఆదుకుంటామని పేర్కొన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. గుంటూరు తెనాలి నియోజకవర్గంలో భారీ వర్షాలకు నేలకు ఒరిగిన పంట పొలాలను మాజీ మంత్రి ఆలపడి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. అందులో భాగంగా హావుపేట, కులుకులూరు, ఎలకరుపుడితి, కటేవరం, ఐతేనగర్, నేలపడి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే పంట పొలాలను పరిశీలించి నష్ట నివారణ అంచనా వేసి తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రైతుల తరపున పోరాటం చేస్తామని తెలియజేశారు. అసెంబ్లీలో వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వాల్మీకి ప్రియాంక కేసు పెట్టారు. పవిత్రమైన శాసనసభలో ప్రతిపక్ష నేత కుటుంబాన్ని అవమానించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో 354 సెక్షన్ 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం వెన్నమల వద్ద ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో 3 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిలపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, వారికి జీవిత ఖైదు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇదేవిధంగా రౌడీజన్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అకాల వర్షాలకు తడిచి ముందుకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను నష్టపరిహారం అందించాలని ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు దెందులూరు మండలంలోని గ్రామాల్లో రైతు సంఘం నాయకులు పర్యటించి తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు నిబంధనలు సడలించి రైతుల ఇబ్బందులను తొలగించాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపురం గ్రామంలో పోలవరం నిరసనల కొరకు నిర్వహిస్తున్న కాలనీలు కేంద్ర గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ జూ పరిశీలించారు. కాగా అన్ని రకాల మౌలిక వసతులతో పోలవరం నిరసనల గృహ నిర్మాణాలు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశామని, మిగతా పనులు రానున్న 3 నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గం రావికౌత మండలం కేంద్రంలోని టీడీపీ నాయకులు రాజన కొండనాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు చెప్పకుండా నేరుగా పంచాయతీ అకౌంట్లలో నుంచి తీసుకోవడానికి ఖండిస్తున్నామని తెలిపారు. అలా చేయడం వల్ల పంచాయతీ యొక్క పరిపాలన నిర్వీర్యం అవుతుందని పేర్కొన్నారు. పాత బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని ప్రమోట్ చేస్తూ కిన్నెర మొగలే పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ మొగలేను ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా వారికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించారు. కార్యక్రమం ద్వారా సజ్జనార్కు కళాకారులు పట్ల గల ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.
ఇటువల వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో నదులు వాగులు వంకలు పోటెత్తాయి. రోజంతా కురిసిన వర్షానికి తిరుపతి నగరం నీట మునిగి గత కొన్నేళ్లుగా ఎనడూలేనట్టుగా తిరుపతిలో జలవిలయం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఉదారంగా స్పందించింది. అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన ఈ సంస్థ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. తిరుపతి వరద సహాయక చర్యల నిమిత్తం ఈ విరాళం ఇస్తున్నట్లు గీత ఆర్ట్స్ వర్గాలు పేర్కొన్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం మండలం కేంద్రంలోని 30 పడకల హాస్పిటల్ పనులను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సత్యేంద్రరెడ్డి పరిశీలించారు. అలాగే హాస్పిటల్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిఎస్ఆర్ నిధులతో 30 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ సహకార సంఘ కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్మం నిర్వహించారు. ధాన్యాన్ని కుప్పలుగా పోసి 20 రోజులుగా గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వర్షాలు పడతాయేమోనన్న భయంతో రైతులు మరింత తీవ్ర ఆందోళన చెందుతున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాటపడ్డారు. వర్ధనపేట నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు ఎదుట నిరసన చేపట్టారు. అందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ కాలయాపనం చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండంపల్లి వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఓ ఆయిల్ ట్యాంకర్లో టెట్రాహైడ్రోఫ్యూరాన్ అనే మండే స్వభావం కలిగిన సాల్వెంట్ రోడ్డుపై లీక్ అవడంతో లారీని పక్కకు ఆపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లీకైన సాల్వెంట్పై నీళ్లు చల్లి పొమ్మి చల్లి మంటలో వ్యాపించకుండా చేశారు. అయితే ఘటనపై డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ జిల్లా ఇండస్ట్రీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లీకైన సాల్వెంట్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్టు ఇండస్ట్రీ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనాథరావు తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ దాడికి నిరసనగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. బీజేపీ కార్పొరేటర్లు నల్ల రంగు పూసిన జీహెచ్ఎంసీ బోర్డుకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు పాలాభిషేకం చేశారు. టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. 2 నెలల క్రితం కేజీ 10 రూపాయలుగా ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు దాటింది. ఒకప్పుడు ఉల్లి ధర వినియోగదారులను హాళ్ళెత్తిస్తుంది. అయితే తాజాగా టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో పాటు తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనే పరిస్థితి లేక తలలు పట్టుకున్నారు. వర్షాలు వరదల కారణంగా దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రమైన టమాటా కొరత ఇప్పుడు దేశాన్ని వేధిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా టమాటాలకు ఇబ్బంది ఉంది. ఉమ్మడి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీలో వైసీపీ నేతల అనుచిత ప్రవర్తనకు నిరసనగా టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అయితే టీడీపీ ర్యాలీలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల వైఖరికి నిరసనగా ఢిల్లీ రోడ్డుపై అనియన పాత్రలు ధర్నాకు దిగారు. అయ్యనతో పాటు టీడీపీ నేతలు రోడ్లపై బైఠాయించారు. ర్యాలీ అడ్డుకోవడంతో పోలీసులకు అయ్యన పాత్రుడికి వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలకు అరుపులు కేకలు తప్ప సరిగా మాట్లాడడం రాదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడానికే ప్రజలు జగన్ను ఎన్నుకున్నారని ప్రశ్నించారు. తన సరదా కోసం రాజకీయాలకు రాలేదని సమాజం కోసం వచ్చారని స్పష్టం చేశారు పవన్. వైసీపీ నేతలకు జనసైనికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2024లో వైసీపీని ఓడించాలంటే జనసైనికులు ఐక్యత ముఖ్యమని పవన్ సూచించారు. ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లింపులో జాప్యంతో మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వడ్డీని రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. 4 వారాల్లో బిల్లులు చెల్లించకపోతే బిల్లుల మొత్తంపై వడ్డీని రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ బృందం పర్యటించింది. ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ సిఈఏకే ప్రధాన నేతృత్వంలో ప్రాజెక్ట్ స్పిల్వే కాపర్ డ్యామ్ పవర్ హౌస్ పనులను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులు ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. త్రిపుర అలర్ల వ్యవహారాన్ని మమతా బెనర్జీ దృష్టికి తీసుకెళ్లారు. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పరిధి పెంపుపై ప్రధాని మోదీతో మమతా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని మమతా ప్రధాని కోరినట్లు తెలుస్తోంది. అంతకుముందు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. కర్ణాటకలోని కలబురిలోని ఓ అవినీతి అధికారికి మంచి ఐడియా వచ్చింది. ఏసీబీ అధికారులు దాడి వస్తున్నారని సమాచారం అందుకున్న అధికారి దోచుకున్న డబ్బంతా పైప్ లైన్లో సర్దేశారు.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బిరాదార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు। ఈ నేపథ్యంలో ఇంట్లో లెక్కలు చూపని డబ్బు దాచాలని పక్కా సమాచారంతో ప్లంబర్ ను పిలిచి పైప్ లైన్ కోస్తే భారీ మొత్తంలో నగదు లభించింది। దీంతో మొత్తం 45 లక్షల రూపాయలు అధికారులు సీజ్ చేశారు।